హాయ్ గైస్, సో ఈ వీడియోలో మనీ ఎర్నింగ్ చేసే ఒక యాప్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ యాప్ గిన మీకు నచ్చిందంటే తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు యాప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనీ ఎలా ఎర్నింగ్ చేయాలి, దా యాప్లో అమౌంట్ అనే దాని గురించి అయితే మీకు చెప్తాను. ఓకే, ఈ యాప్ నేమ్ వచ్చేసి పాకెట్ ఛార్జ్ అన్నమాట. ఇందులో మనీ ఎర్న్ చేసేది ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అవుతుంది. సో లాగిన్లో మీరు మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ఇవ్వాలి, అలాగే మెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. నేను మాత్రము ఇందులో వచ్చేసి 17 రూపీస్ అయితే ఎర్న్ చేసినాను. ఇప్పుడు డాష్ బోర్డు రిఫర్ ఎన్ను. ఓకే, ఈ యాప్ ద్వారా మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేసినా కూడా మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇలా అన్నమాట, ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ యూజింగ్ యువర్ రిఫరల్ కోడ్. మీ రిఫరల్ కోడ్ యూజ్ చేసి వేరే వాళ్ళకి ఇన్స్టాల్ చేసుకుంటే మీకు మనీ అనేది ఎర్న్ అవుతుంది. అలాగే వాళ్ళు ఎర్న్ చేసిన మనీలో మీకు అమౌంట్ కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను మనీ ఎలా ఎర్న్ చేయాలని. సో ఇక్కడ ఆఫర్ వాల్, అలాగే ఆఫర్ స్టేటస్ అని ఉంది కదా, ఆఫర్ వాల్లో ఇక్కడ ఇచ్చాడు యాప్స్. ఈ యాప్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మనకి అమౌంట్ అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక యాప్ గురించి చూపిస్తాను. ఈ యాప్ ఎలర్న్ మార్కెట్ అని ఒకటి ఉంది కదా, 27 రూపీస్, ఇది క్లిక్ చేస్తున్నాను. సో మీకు ఈ యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు, 27 రూపీస్ ఇచ్చాడు. 27 అంటే మనం ఇన్స్టాల్ అండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే జస్ట్ అందులో మనం రిజిస్టర్ అయితే చాలు, 7 రూపీస్ వస్తాయి. అలాగే కీప్ యూజింగ్ ద యాప్ ఫర్ 7 డేస్ టు విన్ ఎక్స్ట్రా రివార్డ్స్. సో ఈ యాప్ను మనము 20 డేస్ అట్లా యూజ్ చేసామంటే కన్నా 20 డేస్ ఆ తర్వాత మనకి 20 రూపీస్ ఇస్తాడు. సో ఇలా లాస్ట్లో వచ్చింది చూడండి, కంప్లీట్ ద అబౌ టాస్క్ టు అన్లాక్ దిస్ టాస్క్. సో మనకి ఈ యాప్ను మనం 7 డేస్ అబౌ పైన యూజ్ చేస్తే మనకి మిగతా అమౌంట్ కూడా బ్యాలెన్స్ కూడా ఇస్తాడు. ఇలా ప్రతి యాప్ గురించి ఆఫర్స్ ఇచ్చాడు కదా, ప్రతి యాప్ గురించి ఇంత అమౌంట్ అని ఇస్తాడు. జస్ట్ మనము ఇన్స్టాల్ అయితే ఇంత అమౌంట్ అని ఉంటుంది. జస్ట్ ఆ యాప్లోకి ఇన్స్టాల్ అండ్ రిజిస్టర్ అయితే వాళ్ళు ఇచ్చిన యాప్లో మనకి ఇంత అమౌంట్ అనేది వస్తుంది. అలాగే వాళ్ళు చెప్పిన టైం వరకు మనం యాప్స్ యూజ్ చేస్తే మనకి అమౌంట్ వస్తుంది. సో అలాగే ప్లే గేమ్స్ కింద లాస్ట్లో రైట్ సైడ్ క్లిక్ చేస్తే, ప్లే గేమ్స్ అని క్లిక్ చేస్తే చూడండి, 34.4 క్రెడిట్ అనేసి ఉంది చూడండి. ప్లేడ్ ఇలా అమౌంట్ అనేది మనం ఎర్న్ చేయొచ్చు అన్నమాట. రీసెంట్ ప్లేడ్ వచ్చేసి నేను ఈ గేమ్ అన్నాను. ఓకే, నేను ఇన్స్టాల్ చేసిన యాప్స్లో నాకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆఫర్ స్టేటస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఆఫర్ స్టేటస్ అని క్లిక్ చేస్తే మీరు ఎన్ని యాప్స్ ఇన్స్టాల్ చేశారు అనే దాని గురించి కూడా ఇక్కడ ఉంటుంది. సో నేను డైలీ 100 ఇన్స్టాల్ చేశాను, హెల్త్ లైఫ్ అనేది, హెల్తీ ఫైమ్ అనేది కూడా ఇన్స్టాల్ చేశాను, చింగారు చేశాను, బోలో లైవ్ చేశాను. సో నాకు ఫస్ట్ది ఇంకా స్పెండింగ్ ఉంది, అది ఏంది ఇప్పుడు ఇప్పుడు చేశాను వర్క్, అది పెండింగ్లో ఉంది. మిగతాది చింగారు ఇన్స్టాల్ అయ్యాను, ఇంకోటి హెల్త్ ఫైమ్ అనేది రిజిస్టర్ అయ్యాను, డైలీ హంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. బట్ నాకు ఎందులో నుంచి ఎంత అమౌంట్ వచ్చింది కూడా నేను అమౌంట్ రైట్ సైడ్ పైన అమౌంట్ చూపిస్తుంది కదా, 17.27 అనేది చూపిస్తుంది, ఇది మన అమౌంట్. సో ఈ అమౌంట్లో ఇక్కడ ఫస్ట్లో మై వ్యాలెట్ ఉంది, సెకండ్ రిఫరల్ వ్యాలెట్. మై వ్యాలెట్ అంటే మనకి అమౌంట్ ఇప్పుడు ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తే మనకు వస్తుంది, రిఫరల్ వ్యాలెట్ అంటే అది సపరేట్ వస్తుంది. మనకి స్టార్టింగ్లో మనం యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మనకి 7 రూపీస్ వస్తాయి. అది ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలా, నా రిఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలా, మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేసినప్పుడు మీ రిఫరల్ కోడ్ ద్వారా యూజ్ చేసుకొని వేరే వాళ్ళు చేసుకుంటే ఇట్లా అమౌంట్ వస్తుంది. ఇప్పుడు నా రిఫరల్ కోడ్ మీరు యూజ్ చేస్తే మీకు అమౌంట్ వస్తుంది, మీ రిఫరల్ కోడ్ వేరే వాళ్ళు యూజ్ చేస్తే మీకు అమౌంట్ వస్తుంది. అలాగే ఇప్పుడు చూస్తుంది రీడెము వ్యాలెట్ హిస్టరీ అని ఉంది కదా, ఇందులో మై వ్యాలెట్ అమౌంట్ మీద క్లిక్ చేస్తే కింద చూడవచ్చు మనం, సెలెక్ట్ అమౌంట్ అని ఉంది ఇక్కడ, 19.73 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 30 రూపీస్ వస్తుంది. 30 అంటే మినిమం 30 రూపీస్ ఉండాలి మనం రీఛార్జ్ చేసుకోవడానికి, అలాగే పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మినిమం 30 రూపీస్ ఉండాలి. నేను జస్ట్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేశాను, అమౌంట్ అయితే వర్క్ అవుతుంది. ఇందులో నాకు ఎంత వచ్చింది, 10 రూపీస్ మై వ్యాలెట్ వచ్చింది.
ఇంకా 19.73 వస్తే నాకు మా పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే వ్యాలెట్ హిస్టరీ అని ఉంది కదా, ఓకే రిఫరల్ చూపిస్తాను. సో రిఫరల్లో వ్యాలెట్ అమౌంట్ ఎట్టు వచ్చిందంటే నేను లాగిన్ అయినాను కాబట్టి నాకు అమౌంట్ వచ్చింది. సో ఈ రిఫరల్ అమౌంట్ వచ్చేసి 13 రూపాయలు వస్తే మనకి రీఛార్జ్ చేసుకోవడానికి దానికి సెట్ అవుతుంది. వ్యాలెట్ హిస్టరీ అని క్లిక్ చేయండి. యువర్ యాక్టివిటీ, నెట్వర్క్ యాక్టివిటీ. సో యువర్ యాక్టివిటీ అంటే నేను యాప్ ఇన్స్టాల్ చేయడం ద్వారా ఇంత అమౌంట్ వచ్చింది రీసెంట్గా. సో నాకు రిఫరల్ రివార్డ్, నేను జస్ట్ లాగిన్ అయ్యాను, నాకు 7 రూపీస్ వచ్చింది. డైలీ హండ్ ద్వారా 2.25 రూపీస్ వచ్చింది. హెల్త్ ఫైమ్ ద్వారా 5 రూపీస్ వచ్చింది. చింగారి ద్వారా 3 రూపీస్ వచ్చింది. అలాగే చింగారిలో జస్ట్ రిటైర్డ్ పోయి ఒకసారి ఎన్నికి వచ్చేసినాను, ఇంత పైస వచ్చేసి వచ్చిందనమాట. ఈ విధంగా మనం అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు గాయస్. సో మీరు రిఫరల్ కోడ్ ఎలా రిఫర్ చేయాలంటే, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే వ్యాలెట్ రిఫర్ టు ఎర్న్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. సో మీ రిఫరల్ కోడ్ లాస్ట్లో ఇన్వైట్ కోడ్ అని ఉంది కదా, అది మీ రిఫరల్ కోడ్, దాని పక్కనే క్లిక్ చేస్తే మీకు రిఫరల్ కోడ్ కాప్ అవుతుంది. మీరు వాట్సాప్లో అయితే సెండ్ చేయొచ్చు. అలాగే ఈ రైట్ సైడ్ బ్లూటూత్ సింబల్, అది షేర్ సింబల్ ఉంది కదా, దాని ద్వారా కూడా అమౌంట్ షేర్ చేయొచ్చు. టెలిగ్రామ్ సింబల్ మెసేజ్ కానీ ఎట్లా కానీ. సో మీరు ఇన్వైట్ చేసి కూడా అమౌంట్ ఎర్న్ చేయొచ్చు గాయస్. సో ఈ యాప్ మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. సో నా రిఫరల్ కోడ్ కూడా నేను మీకు నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఈ యాప్ నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. మరిన్ని ఇంకా ఎర్నింగ్ యాప్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి.